ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న సంగీత అమ్మకు నమస్కారం. మనము మన ఛానల్ ద్వారా ఒక శ్రోత నేస్తమ్మ ఇద్దరి లోకం ఒకటే లేవమ్మ అనే పాట తాలూకు స్వరాలు చెప్పమన్నారు. అందుకని నేను ఈ పాటకు స్వరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఈ పాట 1/2 శృతిలో ఉంది, సి షార్ప్. నేను 2 సజ్జమంతో చెప్తున్నాను. ఇందులో మీకు అన్ని నిండి స్వరాలే వస్తాయి, అంటే స రి గ మ ప ద, ఇవన్నీ నిండు స్వరాలే. రీ టూ గా త్రీ మా వన్ ప దా టూ ఈ స్వరాలు వస్తాయి. ఇప్పుడు మనం పల్లవి చూద్దాము. నేస్తమారీమ పద ఇద్దరి దా దసద ద ప ప మ ప్రేమ పద నేస్తమా దాదసద ద ప ప మ లోకం మా ప పద ప ప మ మరి రీస. రే నుండి సాకు స్లైడ్ అవ్వాలి. తర్వాత అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా, అవే స్వరాలు వస్తాయి. లోకం చూడమ్మా అనే దగ్గర కొంచెం మార్పు ఉంటుంది. అదేంటంటే మరి రీ రీ అని ఆగుతుంది అక్కడ. మరి రిసా ఫస్ట్ లైన్లో, రెండవ లైన్లో చివరిలో మరి రీ అని ఆగుతుంది. తర్వాత ఈ కళ్ళలో నా అంటే దాదసరి సాద ఈ కళ్ళలో నా నీ కళ్ళలు దాదస దమప ఉంటే ఊహల రెక్కల పైన రీరి మామమ్మ రెక్కల మరి రేస పైన ఊరే రీరి ఊరేగె దారులు మామమ్మ దారులు ఒకటే. అదే అవి కూడా అవే స్వరాలు వస్తాయి. చూపులు ఎవరివైనా చూపించే లోకం మామమ్మ ఒకటే మరిరి. తర్వాత మళ్ళీ అంతా రిపీట్ అవుతుంది నేస్తమ అనేది. తర్వాత 1వ చరణం చూద్దాము. బొగ్గ మీద ఎర్రని సిగ్గు మామగాస మామగాస రిగరి సాసద బుగ్గ మీద ఎర్రని సిగ్గు మామగాస రిగరి సాదస వచ్చినప్పుడు దానిని అడుగు ఎర్రదనం గాగా గామ గగరి సరి అంటే చెబుతుంది గామ గగరి సరి అంటే పదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు తెల్ల రంగు అట్ట ఉంటుంది అలా అలా వస్తుంది. తర్వాత నీలు అని వస్తుంది కదా. నీ ఎర్ర రంగు నీలు మా పద సాదపమ నీలు మా పద సాదపమ ఓ లో
దాపమ్మ అంటే లో. దాపమలో నిలువున పులకలు రేగిన వేళ అంటే నిలువున పాదమ 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 పాదం మూడు సార్లు వస్తుంది. అంటే నిలువున పులకలు రేగిన వేళ అనే దానికి పాద అంతే. తర్వాత నువ్వే అంటే అంటే ఇక్కడ పై లైన్లో మపదసా దపమ అంటే నీలు అంటే మపదసా దపమ చెప్పుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ఒక రిషభం యాడ్ అవుతుంది. అంటే మపదసారి సదపమ అంటే అది రిషభం ఒకటి కొంచెం పైకి పోతుంది కాబట్టి రిషభం యాడ్ అవుతుంది, మిగతా అంతా ఒకటే. పత్తని పైరులు అవుతానమ్మ అక్కడ వరకు ఓకే. తర్వాత దిగులు రంగే అంటే సరి సదస దిగులు రంగే నలుపు అనుకో ససద సదప ప్రేమ పొంగే ససరి సదస ససరి సదప పసుపు అనుకో. అది అవి కూడా అవే స్వరాలు. రే రే మమ మప్మ మప్మ బావాలను గమ నిస్తున్ అంటే రే రే గరి నిస్తున్ రే రే గరి నిస్తున్ రేస్తున్ రే నుండి సాకు రిగ రి రే సా రి 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 మామ మామ నట్టే భావాలని గమనిస్తున్నట్టే చూపులు ఎవరివైనా చూపించే లోకము ఒకటే. దానికి కూడా అవే స్వరాలు. అంటే మామ మరి రీ నట్టే మరి రీ నట్టే అలా వస్తుంది. అయితే ఇంతటితో ఇది ఒకటవ చరణం అయిపోయింది. అయితే రెండవ చరణం కూడా దాదాపు ఇలాగే ఉంటుంది, ప్రయత్నం చేయండి. ఇందులో అప్సరాలు లేవు కాబట్టి ధారాళంగా మీరు ప్రయత్నించవచ్చు. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.